వెల్కమ్ టు కేస్ పాయింట్. మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగించింది. ఒక రకంగా 2019 ఎన్నికల సమయంలో ఎటువంటి ఫలితాలను ఎటువంటి జోష్ను చూసామో సేమ్ అదే పునరావృతమైంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అదే టైంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో ఘోర పరాజయం పాలవడం, అంతకు మించి అంటే కనీసం ఒక్క కార్పొరేషన్ కూడా దక్కించుకోకపోవడం, కేవలం 2 మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితం కావడం, మిగిలిన చోట్ల కూడా అడపా దడప దక్కించుకుంది కానీ ఓటింగ్ పర్సంటేజ్లో కూడా అంతగా ముందుకు వెళ్ళలేకపోవడం, ఒక రకంగా ఆంధ్రావాణి మొత్తం 3 రాజధానులకు అంగీకరించేసినట్టేనా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందా? ఓవరాల్గా ఇదే అంశం మీద క్యాచ్ పాయింట్లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఫస్ట్ అధికార పార్టీ గురించి మాట్లాడుకుంటే ఒక రకంగా విజయం అనేది ఊహించిందే, కానీ అంతకు మించిన సక్సెస్ ప్రజలు కట్టబెట్టారు అని అనుకోవాలా? అంటే ప్రతిపక్షం ఫెయిల్యూర్ అనాలి, ఎందుకంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. నిర్మాణాత్మక వ్యతిరేకత అనేది కీలకం ఎప్పుడైనా సరే, పాలసీ బేస్డ్ సిస్టమ్ ఎప్పుడైనా సరే. అంతేగాని మనం ఏదో పిచ్చివాటిని నమ్ముకోకూడదు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను నమ్ముకున్నాం సోషల్ మీడియాలో ప్రచారాల బేసిస్ మీదనో. ఇప్పుడు సంక్షేమ పథకం అనే పాయింట్నే అధికార పక్షం ఒక పెట్టుబడిగా పెడుతుంది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆ సంక్షేమ పథకాన్ని తిడుతూ నాకు ఓటేమంటున్నావు? అంతే, తీసుకునేవాడిని తిడితే ఎవడు ఒప్పుకుంటాడు? బేసిక్గా తీసుకుంటుంది ప్రభుత్వం, మింగితే తప్పు. ప్రజలకు పెడతానప్పుడు తప్పు ఎందుకు అవుతుంది? అలా తప్పు అన్నప్పుడు సంక్షేమం లేని వైపుకి నువ్వు తీసుకెళ్తానని ధైర్యంగా చెప్పగలగాలి. అలా చెప్తోందే లేదు. రెండవది ఒక మద్యం పాలసీ. అరే వైన్ షాప్లో వాడికి కూడా అన్ని బ్రాండ్లు తెలుసో తెలీదో తెలియదు, నాకు తాగేవాడికి కూడా తెలియదు అనుకుంటా. కానీ ప్రతి చోట అది ఒక ఉపన్యాసం ఇచ్చేటప్పుడు బ్రాండ్ల పేర్లు చెప్పి స్వయంగా ఈవెన్ ఈ ఎన్నికల్లో స్టేట్మెంట్ చంద్రబాబు గారు ఆ పేర్లు చదివినిపించి ఈ బ్రాండ్లు ఏమని ఆ బ్రాండ్లు ఏమని. అరే మద్యం అనేటువంటిది సేలబుల్ కాన్సెప్ట్ కాదు, నువ్వు చెప్పదగ్గది కాదు అది. అదే కదా, ఆ తాగేవాడికి లేని బాధ మనకెందుకు? తాగేటువంటి వాడిని ఒక సిస్టమ్ అనుకున్నాం. ఇప్పుడు నువ్వే మద్య నిషేధం అని ఒకప్పుడు చెప్తే, ఏ ప్రభుత్వం అయినా సరే మద్యాన్ని నియంత్రించాలి. 100 రూపాయల బాటిల్ 500 పెట్టేది, ఆ 500 రూపాయల్లో 400 ప్రభుత్వానికి వెళ్తుంది, నో డౌట్. అందులో పార్టీకి వెళ్ళాలా నాయకుడికి వెళ్ళాలా అది కదా కరప్షన్ అంటే. ఎప్పుడవుతుంది? పార్టీ వాళ్ళు షాపులు నడిపితేనో లేకపోతే దొంగగా చేస్తారు. అధికారికంగా జరుగుతుంది. నువ్వు డిస్టిలరీలో పెట్టినా ఏడబెట్టినా తయారు చేసినా నీకు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎంత కొన్నావు ఎంత కమ్మావు, 50 రూపాయల బాటిల్ 500 అమ్మాడు, అది తప్పు అంటున్నారు వీళ్ళు. వీళ్ళు అంటుంది ఏంటి అధికారికంగా చెప్తోంది, అవును 5 బాటిళ్ళు తాగుతాడు, 500కి 10 బాటిళ్ళు తాగుతాడు, ఇప్పుడు ఒకటే తాగుతాడు, ఇది నువ్వు తప్పని ఎందుకు అంటావు? లేదయ్యా నువ్వు మద్య నిషేధం దశల వారీగా అన్నాడు, లాస్ట్ ఇయర్ దాకా వదిలేయాలి కదా, ఇంకోటి దశల వారీగా తగ్గిస్తున్నాడా లేదా? బెల్ట్ షాపులు తీసేశారా లేదా? లేకపోతే కనుక పర్మిట్ రూమ్స్ తీసేశారా లేదా? 20% తగ్గిస్తున్నారు లేదా? అవి చూడు నువ్వు, అవి కూడా ఇప్పుడే మాట్లాడదగ్గే కాదు. ఇంకోటి అదేదో మద్యం తాగరా అని చెప్తున్నట్టు, అదే కదా, అది నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర. అంటే ఇక్కడ మందుబాబుల్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం జరిగిందా అన్నట్టుగా ఉంది. ఇంకా ఏం సమస్యలు లేవు లోకంలో, ఇది ఒకటే సమస్య అన్నట్టుగానే ఉంది. అంతే, ఇప్పుడు అంటే వాళ్ళు తాగొచ్చి వీళ్ళకెళ్ళిపోయి వాళ్ళకేసినట్టున్నారు, మేబీ అది కూడా ఉండొచ్చు. ఇది రెండో పాయింట్. మూడోది వచ్చేటప్పటికి నీకేం కావాలి? ప్రభుత్వం మీద వ్యతిరేకత నీకు క్యాష్ కావాలా, లేదా వాస్తవంగా జెన్యున్గా ఈవెన్ లాస్ట్ ట్రిప్ అయినా ఇప్పుడైనా సరే జెన్యున్ వార్డింగ్కి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగ ఉండాలా? లాస్ట్ ట్రిప్ అయ్యా 100 రూపాయలతో నేను పనిచేద్దాం అనుకున్నాను, 30 రూపాయలు పనిచేశాను, కేంద్రానికి రిస్ట్రిక్షన్స్ కేంద్రానికే ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ 10 రూపాయలు ఇచ్చేది మనకు 30 రూపాయలు ఇచ్చాడు, మేమిద్దరం మళ్ళీ కలిసి చేస్తాం, ఈసారి 50 ఖర్చు పెట్టేందుకు ప్రేడీ అవుతాం అంటే ఒక జెన్యునిటీ ఉండేది, జనాలు ఖచ్చితంగా గెలిపించేవాళ్ళు. లేదు పోని విడిగా వచ్చేసారు, విడిగా వచ్చాక నేను 100 పని చేద్దాం అంటే 30 చేయగలిగాను, ఇంకో 20 చేయగలను నేను, 100 అయితే చేయలేను, ఎందుకంటే మనకు అక్కడ సహకారం లేదు కాబట్టి. కేంద్రంలో ఎవరన్నా వస్తే సహకారం వస్తే చేయగలుగుతాను, అర్థం చేసుకుని నాకు ఓటు వేయండి అని అడిగితే అది జెన్యునిటీ అవుతుంది. అలా కాకుండా నేను ఆల్రెడీ 100కి 250 రూపాయలు పనిచేశాను, మీరు నన్ను గుర్తించండి, ఇదిగో ఈయన జరగొడుతున్నాడు, ఈయన ఆళ్లతో కుమ్మక్క అయ్యాడు, ఇది చేసుకెళ్లారు క్రిందసారి. ఇప్పుడు సేమ్ మళ్ళీ కేంద్రంతో లాలూచి ఉంది, లేకపోతే అరాచకం కళ్ళు కనబడట్లేదా, నిద్రపోతున్నారా, మీరు సచిన వాళ్ళతో సమానం, ఇలాంటి ఇది ఏ విధమైనటువంటి జెన్యునిటీ అవుతుంది? నువ్వు చేయలా నేను చేశానని చెప్తుంటే అవతలలోడు చేస్తుంది చేయలేదంటుంటే అది ఇంకొక మైనస్ అయింది. సరే వీళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఏంటి,
గెలిస్తేనేమో బాబు గారి విజయం, పోతేనేమో కార్యకర్తల ఫెయిల్యూర్. ఇప్పుడు వాళ్ళ అనుకూల పత్రికలు మళ్ళీ ఆయన్ని చంద్రబాబు గారి దెబ్బతింటంలో 100-85% వాళ్ళ అనుకూల మీడియా 100-85% అదే అయింది, ఇప్పటికే అదే అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారరు, ప్లస్ ఇలా మారండి అంటే మనల్ని తీసుకుంటుంటారు. అంతకుమించి ఒరిగేది ఏం లేదు. అక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఒరిజినల్గా ఈయనకి డిస్కస్ చేసుకోలేకపోతున్నాడు, కార్యకర్తల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు, సమన్వయ లోపం. ఏమి ఇప్పుడు వైసీపీలో ఏమన్నా సమన్వయం ఉందే, అంతమంది ఎందుకున్నారు? అక్కడ అంతే పెద్దిరెడ్డి దగ్గర, అట్లా పెద్దిరెడ్డి దగ్గర ఒకటి బలంగా ఉంటుంది, మాచర్లలో బలంగా ఉంటుంది, అట్లాంటి చోట్ల. ఇప్పుడు అక్కడ ఆయన ఆర్థర్ దగ్గర బైరెడ్డి వాళ్ళు అంతా గొడవలే కదా. ఈవెన్ వైజాగ్ లోను కొట్టుకున్నాం, ఎన్ని చోట్ల లేదు అక్కడ సమన్వయం ఎక్కడ ఉంది? కాకపోతే ఇది గవర్నమెంట్ వేవ్, అంతే పాజిటివ్ వేవ్, జగన్ పాజిటివ్ వేవ్ లో గెలుచుకొచ్చారు. ఇప్పుడు ఎవరి కాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా, వైసీపీ విజయం అంటున్నారు. ఏది రోజా కూడా నా సొంతం ఇది అంటలేదు కదా. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫెయిల్యూర్ ఏమో కార్యకర్తలదంట, గెలిపేమో చంద్రబాబు గారిదంట. సమన్వయం ఇంకా లెక్కనైతే వీళ్ళు అసలు ఏం సమన్వయం చేశారని వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళు తిట్టుకోగానే వెళ్ళి వెంటనే కూర్చోబెట్టారా, అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చారా? ఇప్పుడు అదే బైరెడ్డి నిన్ను ఆర్థర్ ని ఒక వేదిక మీదకి తెచ్చారు అసలు ఎవరన్నా? లేదు కదా. అట్లాగా ఉంటాయి అక్కడ బేసిక్ గా. కాకపోతే ఇక్కడ కూడా మళ్ళీ తప్పుతో పట్టించే ప్రయత్నమే జరుగుతుంది. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అంటే వీళ్ళు నిన్న నుంచి ఫలితాలు ఏంటో చెప్తున్నారు వైసీపీ నేతలందరూ, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేదు, ఎవరిని ఓటేయండి అని అడగలేదు. ఓకే, నిజం ఆయన ఎక్కడ రాలేదు, ఓటేయండి అని అడగలేదు, పంచాయతీ ఎన్నికలకు అడగలేదు, దీనికి అడగలేదు అనుకోండి. కానీ ఏంటంటే, ఒక ధీమాన నా గుర్తుకి నాకు నా ఫోటో చూసి ఓటేస్తారని ధీమాన, అదే వీళ్ళ కలిసి వస్తుంది అని అనుకుని టీడీపీ అంత ఆర్భాటంగా ప్రచారం చేసిన ఫెయిల్ అవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్రాప్లో టీడీపీ పడ్డం. నథింగ్. ఇక్కడ బేసిక్గా ఏంటంటే, వైసీపీ గెలుపుకు కారణం సంక్షేమ పథకాలకు సంబంధించి అవినీతి రహితమైనటువంటి సంక్షేమం. అంటే ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం ఇచ్చిన ఏంటంటే అన్న క్యాంటీన్. అవును. అది ఎంతమందికి వస్తుంది, 300 మందికి ఒక పూటకు పెట్టగలుగుతారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలిపితే ఓ 50 వేసుకోండి, పోనీ 100 వేసుకోండి, 100 × 300 మంది ఎంత అవుతారు అక్కడ? అంతే కదా చేసేది. బట్ ప్రచారం ఎంత జరిగింది, 300,000 మందికి 30,000 మందికి అన్న జరిగింది. ఆ ప్రచారానికి వాస్తవానికి ఉన్నటువంటి తేడా అది. సరే, అది పక్కన పెడదాం, మంచిగానే ఉందనుకో. అదే పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీ వాడికి అంత లంచం ఇచ్చుకోవాలి. 10,000 రూపాయలు ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ జన్మభూమి కమిటీ వాళ్ళు, డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళల్లో కావాల్సినటువంటి వాళ్ళు ఇట్లాంటి బోలెడని అంత ఇచ్చినా ఇప్పుడు పెన్షన్ అది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి పెన్షన్స్ కానీ సిస్టమ్ లో వాలంటీర్ మీ దగ్గర ఇంకా లంచం ఏం తీసుకోవట్లే, నేను ఇంకా అంటున్నా అందుకే. ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు, ఫ్యూచర్ లో తీసుకుంటే గ్రామ సచివాలయ వ్యవస్థ మన ఇంటి దగ్గరే పని జరుగుతుంది, మున్సిపల్ ఆఫీసుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిరిగే పని లేదు. ఇవాళ అది అంటే పాలనని ఇంటి దగ్గరికి తెచ్చారు, ఇంకెంతకు మించి ఏం కావాలి? సరే, ఇందులో రేషన్ అక్కడ ఎందుకు పెడతాడు, రోడ్డు మీద కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, రేషన్ షాప్ దగ్గర రోజుల దొరకడు కూర్చున్న రోజు ఇంటి దగ్గర అయితే ఇంకా వాలంటీర్ వాళ్ళు వస్తుందమ్మా అని చెప్తాడు. ఇప్పుడు దీన్నే రచరచ చేస్తున్న వాళ్ళు, అదే ఇదివరకేం రేషన్ షాపులు అందరూ దొంగలు బాబు గారు ఇచ్చినా అనేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ మాట్లాడతారు. ఇక్కడ వాళ్ళు ఏంటి, నీ సొంత మొదటికి వస్తుంది అది, ఆషామాషి ఏం కాదు కదా. వాళ్ళ రోజు నువ్వు తిట్టిపోయిచ్చు, దాంట్లో ఉంటాయి లోపల లేకుండా ఎక్కడా ఉండదు. రేషన్ షాప్ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి నువ్వు సొన్ను మొదటి నుంచి తెచ్చుకోవడానికి చాలా తేడా ఉంటుంది కదా. కాబట్టి ఆ సిస్టమ్స్ లో కొన్ని కొన్ని చేంజెస్ నువ్వు ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా ప్రాక్టికల్ గా పబ్లిక్ రీచ్ అని వితౌట్ కరప్షన్. ఇంకొకటి, సంక్షేమం అనేది 1 రూపాయి 10 రూపాయి కాదు, 50,000 నుంచి 75,000 చేతికి ఒక్కొక్కళ్ళ. ఇది అందినప్పుడు అది కాకుండా ఇవాళ ప్రతిపక్షానికి ఇవాళకి వాళ్ళు ఎందుకు వేయాలి ఓటు? ఇంకోటి, హైయెస్ట్ క్రైసిస్ ఫేస్ చేసింది దేశం అంతా ఏంటి, వరల్డ్ మొత్తం కరోనా. కరోనా టైంలో భారతదేశంలో ఎవరితోనైనా పోటీ పడగలగడం కాదు, ఎవరికన్నా ఎక్కువే చేసింది ఆంధ్రప్రదేశ్, ఒప్పుకోవాలి కదా. అది ప్రైవేట్ హాస్పిటల్ను కూడా వీళ్ళే హ్యాండ్ఓవర్ చేసుకున్నారు, ఎవరికి వాళ్ళకి అందరికీ ఉచితంగానే సర్వీసెస్ ఇచ్చారు. డబ్బులతో సర్వీసెస్ తీసుకున్నటువంటి వాళ్ళు వెరీ 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 ఫ్యూ, అందరికీ కూడా సర్వీసెస్ అందినాయి కదా. అది అదే కదా జనం కోరుకునేటువంటిది. ఆ టైంలో ఎంత నష్టపోయారు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర ఎంత దందా అయింది, ఏమైంది చూసాం కదా. ఈవెన్ టెస్టులకి ఎంత ఇబ్బంది పడ్డారు, ఇక్కడ టెస్టులు కూడా ఏరియాలకే బస్సులు వచ్చి మరి టెస్ట్ చేశారు కదా. కాబట్టి అక్కడ పర్ఫెక్ట్గానే సక్సెస్ అయింది కదా, అక్కడ ఏమి ఇది తుఫాన్ని మేము ఎదిరించాము, ఢీకొన్నాము లాంటి ప్రకటనలు ఏం లేవు కదా. ఇక్కడ ఏమైనా గవర్నమెంట్ హోర్డింగ్లు ఏమైనా వేసిందా,
ఆంధ్రప్రదేశ్ విజయం సాధించింది కరోనా మీద అనేది ఏం లేదు కదా. అంటే ప్రచార ఆర్భాటం లేకుండా పని నడిచిపోతున్నప్పుడు ఇవాళకి ఇవాళ అంటే సంక్షేమం దగ్గర ప్రాబ్లం లేదు, ఈ మెయిన్ అవసరమైనటువంటి దగ్గర లేదు, ఈ రెండింటి దగ్గర ఇప్పటి వరకు అయితే ఇదే కదా చూసేది. ఇది గవర్నమెంట్ వచ్చిన మొదటి 9 నెలల తర్వాత ఈ కరోనా బిగిన్ అయిపోయింది, అక్కడి నుంచి ఇది ఇందులోకి వచ్చేసింది. ఈ రెండిట్లలో అయితే గవర్నమెంట్ ఫెయిల్యూర్ని ఇప్పటికిప్పుడు లెక్క కట్టడానికి ఏం లేదు కదా. అది ఈ రోజున అధికార పక్షానికి అనువైంది. ప్రతిపక్షం దాంట్లో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపెట్టడం కంటే ఇతర అంశాల మీదకి పోవాల్సి ఉంది. ఏది లోపం ఉంటే వేసుకోవచ్చు, వాలంటీర్లను తిట్టడం లేకపోతే సచివాలయ సిబ్బందిని తిట్టడం, దానివల్ల ఒరిగేది ఏముంటుంది? వాలంటీర్ ఓట్లు ఇప్పిచ్చేస్తే వాళ్ళందరూ కూర్చుంటారు లైన్లో ఎన్నికలకి, కాదు కదా లెక్క. ఇష్యూ అది కాదు అక్కడ. వాలంటీర్ అనేటువంటి అతను ఒక సర్వీస్ కి ఇచ్చారు కాబట్టి అది లెక్కలోకి రాదు. వీళ్ళు దాన్ని ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇంకొకటి ఏంటి, అరాచకము. ఇప్పుడు ఎక్కడో ఒక చోట అత్యాచారం జరుగుతుంది, అదేదో జగనే చేసేసినట్టు, లేకపోతే ఎక్కడో మర్డర్ జరుగుతుంది, ఇంకేముంది రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేవు, అందరూ జనాలు అందరూ చచ్చిపోతున్నారు, ఎక్కడ ఏం జరిగినా డైరెక్ట్ జగన్ ఫెయిల్యూర్ అంటే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ప్రభుత్వం కొన్ని చోట్ల ఉంది, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ చేసే సక్సెస్లు ఫెయిల్యూర్లు అత్రాస్ ఒక్కటే గుర్తుకొచ్చింది, కానీ మిగతాది ఆయన వగలగొట్టిన ఎన్ని గుర్తుకు రాలేదు కదా. దానివల్లనే కదా అక్కడ మన పంచాయతీ ఎన్నికల్లో కొట్టుకుపోయింది సమాజవాది. ఇక్కడ అది మనకు పాఠం కదా. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పాలి, జెన్యున్గా మాట్లాడాలి, నిజమైనటువంటి ఒక ఇన్సిడెంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ కానప్పుడు మాట్లాడాలి. ఆలయాలది చెప్తివి, చెప్పినంతవరకు బాగానే ఉంది, ఈలోపు నీ నాయకులే వచ్చేసి నంది విగ్రహాన్ని రోడ్డు మీదకి పెట్టడం చేసి అదేమంటే అందులో తప్పే ఉందని మాట్లాడితే, అది నువ్వు తప్పని ఉంటే బాగుండేది. ఇది శ్రీకాకుళం దగ్గర చేసినటువంటిది, అది నువ్వు తప్పని ఉంటే కరెక్ట్గా ఉండేది. అది తప్పని ఎప్పుడైతే అనలేదు, ఏదో బుచ్చి చౌదరి వాళ్ళ బంధు అక్కడ పిఏ వీళ్ళు చేసింది అక్కడ ఏదో పుయ్యడం, అది తప్పని ఉంటే కరెక్ట్గా ఉండేది. బట్ ఓ పక్కన జెన్యున్ ఇష్యూస్ని నీ పొలిటికలైజేషన్తో కలిపేసేశారు. దాంతో ఏమైంది, దాంట్లో వచ్చే నెగిటివ్ కూడా నువ్వే జడగొట్టుకుంటాడు. నిజమైన నెగిటివ్ రావాలి అందులో, దాన్ని తెలుగుదేశం జడగొట్టింది. ఎప్పుడైతే ఈ కొన్ని వీళ్ళే చేశారో అసలు ఇవి కూడా పోయినాయి ఈ గాల్లో పడి, దాంతో అపోజిషన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. ఏ పాయింట్ దగ్గర అపోజిషన్ అన్నటువంటిది ఎంతసేపటికి తిట్టడము, ఇంకోటి చివరిలో అనవసరంగా చండాలని చేసుకుందల్లా అమరావతికి రిఫరెండం అంటారు. అమరావతి రిఫరెండం అనే అధికార పక్షం అలా వీళ్ళు అన్నారు. ఇప్పుడు ఏమైంది, గుంటూరు కర్నూలు పోయా, వైజాగ్ పోయా, విజయవాడ గుంటూరు పోయా, గుంటూరు అంటే ఇప్పుడు అమరావతి ఫెయిల్ అయినట్ట, అమరావతి వద్దనుకుంటున్నట్ట, అంతే ఒక రకంగా ప్రజలు వద్దనుకుంటున్నట్టు అనేది వీళ్ళ మాట వల్ల. కానీ వీళ్ళది అదే అది అనుకుంటారా ఆ ఊరు వాళ్ళని అడిగితే, లేదా ఇక్కడ వాళ్ళు అందరిని అడిగితే తీసేయమంటారా? కానీ తీర్పు చూస్తే అలాగే అనుకోలేము, అది అట్లా క్రియేట్ చేయడం అవుతుంది. కనీసం గుంటూరులో దక్కించుకున్నా, విజయవాడలో దక్కించుకున్నా, ఓకే అమరావతి ఇక్కడ ఉంది అని ఒక మళ్ళీ పోరాటం చేయాలి. కానీ అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తనఖా పెట్టారు, వాళ్ళని వాళ్ళ జీవితాలని నాశనం చేశారు ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, నువ్వు దమ్ముంటే రాజీనామా చేయి. అసలు అన్నిటికంటే విచిత్ర పదం ఏంటంటే, మొత్తం మీరందరు రాజీనామాలు చేసేయండి, ఎన్నికలకు వెళ్దాం. ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే, మొన్నటిసారి వచ్చిన 51% అయితే ఇప్పుడు విజయం ఎంత అయింది, అప్పుడు 80% విజయం, ఇప్పుడు 81.5% అయింది, అంటే 1.5% విజయాలు ఎక్కువైంది. అసలు స్వీప్ కానీ జిల్లా లేకుండా పోయింది కదా. ఒక అనంతపురం కడప జిల్లాలో ఒక్కొక్క ఇది, అది కూడా నెక్ టు నెక్, అంతే కదా. టోటల్ స్వీప్ అనేది అసలు తెలుగుదేశం జీవితంలో ఎప్పుడైనా గెలిచిందట్లాగా, కాంగ్రెస్ జీవితంలో ఎప్పుడైనా గెలిచిందట్లాగా. ఇలాంటి దారుణమైన పరిస్థితికి రావడానికి ప్రధానమైన కారణం ప్రతిపక్షం ఫెయిల్యూర్. ఇటు జనసేన భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా తొక్కుతూ అధికార పక్షానికి సరైన పోటీదారుగా వీళ్ళు కనిపించకుండా చూసుకుంటూ చేసుకొచ్చినటువంటిది. అదే ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండుంటే ఇంత గొడవ ఉండేదిగా. ఖచ్చితంగా ఓ 2-3 కార్పొరేషన్స్ కొట్టేవాళ్ళు, ఓ 20 దాకా మున్సిపాలిటీలు కొట్టేవాళ్ళు. ఎప్పుడైతే ఇటు జనసేన బీజేపీలను విడదీయాలి, చెడగొట్టాలి, మా వైపు కలుపుకోవాలి, సేమ్ టైం అధికార పక్షాన్ని దెబ్బతీయాలి. అధికార పక్షాన్ని దెబ్బతినకపోయి అంటే ఇక్కడ ఇది ఎప్పుడైతే చేస్తున్నారో అటు జనసేన నాశనం చేశారు, ఇల్లు నాశనం అయ్యారు. ఏమైంది, జనసేన మాతోనే ఉందన్నట్టే బిల్డప్ చూసి పెట్టారు గోదావరి జిల్లాలో. దాంతో దానికి రాలా, వీళ్ళకి రాలా, చివరికి అధికారిస్తే వైసీపీ పెచ్చింగ్ అయింది. దానివల్ల వైసీపీ ఎక్కువ గెలిచింది అక్కడ. అంటే వీళ్ళు నాశనం అవుతూ వాళ్ళని నాశనం చేశారు. వాళ్ళు కూడా సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టడం అన్న కోణంలో వీళ్ళతో కలిసి తిరిగి వాళ్ళు తీసుకెళ్లి పార్టీని మొన్న 22-24% అప్పట్లో చిరంజీవి ఉన్నప్పుడు, అంతే కదా. మొన్న పంచాయతీల్లో కూడా ఎంత దాకా వచ్చినాయి, 15-22% వచ్చినాయి అన్నారు కదా. ఇప్పుడు ఎంతకు వచ్చింది అక్కడ, 10% వచ్చింది ఇద్దరు కలిసి. అంటే అర్థం ఏంటి, వాళ్ళని జడగొట్టారు, పొత్తు అక్కడ కలుపుకుంది వీళ్ళతోనే కదా, డైరెక్ట్గా జెండాలు బ్యానర్లు పెట్టుకుని తిరిగేశారు కదా. అంటే వీళ్ళు పోతూ వాళ్ళని కూడా చేస్తారు.
ఇక్కడ అధికార పక్షపు ఫెయిల్యూర్ మీద ప్రతిపక్షాలకు రావాలి ఎప్పుడైనా. ఇక్కడ ప్రతిపక్షం ఫెయిల్యూర్ అధికార పక్షానికి ఫెచ్చింగ్ అయింది, ప్లస్ ఆల్టర్నేటివ్ కూడా నాశనం అయింది దానివల్ల. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే. కానీ ఇక్కడ ఈ ఫలితం చూసుకుంటే ప్రభుత్వ ఫలాలు పొందిన వారు కట్టబెట్టిన ఫలితం అని అనుకోవాలా, లేదంటే తాజాగా టీడీపీ ఆరోపిస్తున్న మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టు మంత్రులకు ఇచ్చిన టార్గెట్ బెదిరించడం, భయపెట్టడం, అపహరించడం దానివల్ల వచ్చిన ఫలితం? ఖచ్చితంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫలితమే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చుకోవడానికి లేదు, ఫ్యూచర్ లో ఉంటది. ఇప్పుడు అభివృద్ధి అనే పదం వాడుతున్నారు, కరెక్ట్, అది నిజం కూడా. అది ఈ వీళ్ళకి టైం తక్కువ ఉంది ఇప్పటిదాకా అభివృద్ధికి సంబంధించి. ఒక ఏడాదే కదా వీళ్ళ చేతిలో ఉంది, ఒక ఏడాది అంతా కరోనాతో పోయాయి. మొదటి ఏడాది వీళ్ళు నిలదొక్కుకోవడానికే టైం లేదు కదా, రోజు కేసులు నున్ను కోర్టులే కదా సరిపోయింది. వీళ్ళ ప్లానింగ్ అప్పుడే అమరావతి ఓకే అయ్యి ఉంటే అది మూడు రోజు దానిలో ఇప్పటికి ఏంటనేది కనబడేది. నువ్వు కాదని నువ్వే కోర్టులు వేయడం వల్ల అది చేయలేదు, ప్రూవ్ చేయడానికి లేదు. అంటే ఇంత భారీ విజన్ లో మంత్రుల టార్గెట్ భాగస్వామ్యం లేదా అసలు ఉండదా కొంచెం? లోకల్ లీడర్లకే చేసిందంతా కూడా. కాకపోతే ఏ ప్రభుత్వం ఉన్నా మంత్రులు కాకుండా మన పైనుంచి ఆకాశంలో చూడబడతాడు. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ పవర్ లో ఉన్నప్పుడు కాకినాడ గెలిచారు, ఎవరిలా ఎలాగుంటది, లోకల్ లీడర్లే కదా మేనేజ్ చేసేది. ఎప్పుడైనా సరే పైనుంచి డబ్బులు పంపిస్తారు, కిందోళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అభ్యర్థులు మరి భయపెట్టేయడం, అదే భయపెట్టడం, అది నామినేషన్స్ తర్వాత అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో అయితే ఎవరిని ఎత్తుకెళ్ళలేదు కదా, నామినేషన్స్ గట్టం దగ్గరే క్లోజ్ అయిపోతుంది. అయ్యి చంద్రబాబు గారే చెప్పలేదా డైరెక్ట్ గా, బాబు గారే చెప్పారు కదా. పబ్లిక్ కూడా అదో ఫీలింగ్ ఉంటది, రేపు ఇక్కడ ఓడిపోతే తగ్గిస్తారేమో మనకి, లేకపోతే రోడ్డు వేయరేమో మనకి అనేటువంటిది. అది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అంటే మంచిది కాదు. కానీ ఎవడు పవర్ లో ఉన్నది, అరే పవర్ లోకి నన్ను తీసుకురాబోతే కూడా నిన్ను నాశనం చేస్తానంటే, ఈ రోజున నువ్వు నాశనం అయిపోతావని శాపనార్థాలు పెడతాను రోజున, ఏం లెక్కలోకి వస్తుంది? ఇప్పుడు వీళ్ళు పెన్షన్లు పోతుంది, ఎవరన్నారు నీకు నేను ఇచ్చిన పెన్షన్తోనే కదా నువ్వు బతుకుతుంది అని అంతకుముందు చంద్రబాబు గారు అన్నప్పుడు వీళ్ళు బచ్చా లోకల్ గా మాట్లాడినారు అంతే కదా, జగన్ గారు ఆ మాట అంది లోకల్ గా ఉన్నటువంటి లీడర్ అధినాయకుడే మాట్లాడినప్పుడు ఇక్కడ ఎంత ఎందుకు రావు? బట్ దాన్నే చూస్తే కనుక అప్పుడు మరి తేడా వచ్చిందిగా, ఆనాడు నంజాలు గెలిచారుగా మరి, అప్పుడు ఇక్కడ మరి ఈ మాట అన్నందుకు అందుకే గెలిచారు, లేదా అప్పుడు గెలిచింది జెన్యున్ ఇప్పుడు కాదన్నమా. కాబట్టి ఇవన్నీ అంటే ఇక్కడ ఈ ఫలితాల తర్వాత విజ్ఞత కలిగిన ఓటర్లు, అందులో ఉన్న మేధావులు, విద్యావంతులు వీళ్ళందరూ కూడా మూడు రాజధానుల ఏర్పాటునే కోరుకుంటున్నారు అనేది క్లారిటీ వచ్చినట్టు. మూడు రాజధానులు అనేటువంటిది రెఫరెండం అనేది పార్టీ చెప్పింది, బట్ వాస్తవంగా కొంచెం తేడా వస్తే ఫలితం ఇక్కడ కనిపించి ఉండేది కదా, అది కనిపించలేదు కదా. మూడు రాజధానులు అన్నటువంటి కాన్సెప్ట్ అధికార పక్షం కూడా దానికి రెఫరెండం అని స్వీకరించుంటే అప్పుడు ఇష్యూ ఉండేది, ఆ మాట వాళ్ళు ఎత్తలేదు కదా, ఎత్తలేదు. కాబట్టి అక్కడ ఇష్యూ దాంట్లో నుంచి కాదు, ఇక్కడ వాస్తవంగా లోకల్ ఇష్యూనే నడిచింది. ఒకటి ఏంటంటే అమరావతి అన్నటువంటి దాన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేసుంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిచేవాళ్ళు కదా, అసెంబ్లీ లేదు, పంచాయతీ లేదు, ఇక్కడా లేదు. ఇక్కడ అమరావతికి ఉన్నటువంటి ఏకైక లోపం ఒక్కటే, అది ఆ 29,000 మంది దేశం అన్నట్టుగా తయారైంది. అది ఆ 29,000 మంది కోసమే రాష్ట్రం అంతా త్యాగం చేయాలన్నట్టుగా తయారైంది. అది ఉన్నంత వరకు దాన్ని ఎవరో ఓన్ చేసుకోరు, అది ఫస్ట్ వీళ్ళు నేర్చుకోవాల్సింది. అది ఎందుకు అంటే ఫ్రాంక్గా ఇవాళకి వాళ్ళు కూడా 55,000 ఎకరాల భూమిలో బయట వాడొచ్చి ఎలా ఉంటాడు, అయితే వీళ్ళ దగ్గర అధిక తీసుకోవాలి, లేదు అంటే కనుక ప్రభుత్వం దగ్గర చేయించుకోవాలి పని. కాకుండా ఒక సామాన్యుడు కానీ మధ్యతరగతి కానీ ఎగువ మధ్యతరగతి కానీ బతకగలరు అక్కడ. కోటీశ్వర్లు వీళ్ళకంటే ఎక్కువ కోట్లు ఉంటాయి, అంటే ఇప్పుడు వీళ్ళు 4 కోట్లు అనుకున్నారు, 40 కోట్లు కావాలనుకున్నారు, ఆ రేంజ్లో డబ్బులు ఉన్నటువంటి వాడు స్థలానికే అంత ఖర్చు పెట్టేవాడు, పెట్టి తీసుకుని మళ్ళీ బిల్డింగ్ ఓ 25 అంతస్తులు కట్టుకోవాలంటే 800 కోట్లు ఉండాలి అడి దగ్గర. అట్లాంటి వాడు మాత్రమే బ్రతకగలడు, కానీ ఒక మామూలు బ్రతుకుతాడా? హైటెక్ సిటీ దగ్గర బస్తీలు ఉన్నాయి, అమరావతిలో బస్తీ కూడా లేదే, ఆ బస్తీని కూడా లేకుండా చేశారే, పెట్టడానికి కూడా లేకుండా. అప్పుడు నేను ఎట్టా ఓన్ చేసుకుంటాను? బెజవాడ గుంటూరు ఓన్ చేసుకోవట్లేదు, కృష్ణా గుంటూరు ఓన్ చేసుకోవట్లేదు మరొకసారి సాక్ష్యం. ఇంకోటి విశాఖపట్నం కానీ కర్నూలు కానీ అక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు కదా దాన్ని, ఏది తమ ఏరియా బాగుపడాలని. ఇప్పుడు ఏమవుతుందంటే రానున్న 3 ఏళ్ళు ఇప్పుడు వైసీపీకి పరీక్ష, ఎందుకు అంటే మాట అయిపోయింది ఇక, పబ్లిక్ ఇచ్చేసారు తీర్పు, నువ్వు అది డెవలప్ చేసి చూపెట్టాలి. రేపు కర్నూలుకి హైకోర్టు తేలేకపోయినా వీళ్ళదే ఫెయిల్యూ, దానికి ఏ బీజేపీని చూపెట్టడానికి కుదరదు, ఎందుకంటే హామీ ఇచ్చింది నువ్వు, బీజేపీని కూడా వాడు దాంట్లో స్ట్రాటజిక్గా, బట్ అక్కడ మెయిన్ హామీ అయితే నీది.
రెండవది ఏంటి విశాఖపట్నం, అది డెవలప్ చేసి చూపించు. అట్లాగే ఇక్కడ మిగతాది ఏదో హబ్బులు పెడతానంట, అవి కూడా చెయ్యాలి. ఈ రెండు చేసేసుకుని వదిలేస్తే కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ వాళ్ళు నవనగరాలు అన్నారు, ఈ ఏదో రెండు మూడు హబ్బులు అన్నారు, ఉద్యానవన ఎడ్యుకేషన్ హెల్త్ అన్నారు, అది చేసి చూపించు. అది చేసి చూపిస్తే మాత్రమే నీకు ఇక్కడ కూడా ఉంటుంది. లేదు అనుకోండి, నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి అదే నెగిటివ్ అవుతుంది ఈ మూడు చోట్ల. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు నొడగొట్టారు, చేస్తామన్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చారు, ఈ చేసేది ఫెయిల్ అయితే వీళ్ళదైనా కాదంటారు రేపు. అది లెక్క. అమరావతి ఉద్యమం కూడా ఇంకా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టేనే కంటిన్యూ చేస్తాం. సుమేం క్లోజ్ కాదు, తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉన్నంత వరకు అది. అంటే ఇంకా టీడీపీనే నమ్మాల్సిన పరిస్థితి ఉందా? ఉద్యమం కాదు, రైతులు గొర్రె కషాయాన్ని నమ్మినట్టే ఇందాల పరిస్థితి. అదే కదా, ఎందుకంటే ఇవాళ అమరావతి అనే దాన్ని నాశనం చేసింది ఎవరన్నా ఉంది అంటే చంద్రబాబు గారే. ఎందుకు? భూమి ఇచ్చి భూమి అవసరం లేకపోయినా తీసుకున్నారు. 20,000 ఎకరాలు ఉంది అక్కడ గవర్నమెంట్, అది లేకుండా ఉంటే తీసుకున్నామంటే ఒక పద్ధతి. 20,000 ఎకరాలు ఉన్నప్పుడు ఆ 20,000 ఎకరాల్లో రాజధానిని కట్టుకుని మిగతా 30,000 ఎకరాలని కనుక వీళ్ళకే వదిలిపెట్టేస్తే వీళ్ళందరూ బాగుపడేవాళ్ళు కదా. అలా చేయలే. ఎందుకోసం ఇది తీసుకున్నారు? వాళ్ళ వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి. కోట్ల రూపాయలకి రేటు పెంచింది, 10 లక్షల రూపాయలు ఉందని 1 కోటి రూపాయలు వీళ్ళు అమ్ముకుంటే 10 కోట్లకు వచ్చేది కదా. అట్ట కానీ కొన్ని ఎందుకు చేశారు? దీన్ని 50 కోట్లకి వాల్యూ వెళ్ళాలి, 40-50 కోట్లకి అది మనవాళ్ళు సంపాదించుకోవాలి. నిజంగా చిత్తశుద్ధితో కాదు కదా, అయిపోయింది పోని నిన్ను నమ్మిచ్చారు భూమి, వాళ్ళు కూడా ఏదో 10 లక్షలు వస్తుంది ఇప్పుడు, అదే ఇదైతే కనుక 1 కోటి రూపాయలు వస్తుందని ఇచ్చారు, ఏది మినిమం 4 కోట్లు వస్తుందని గుడ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేసుంటే బాగుపడే వాళ్ళకి పోయినప్పుడైనా అది ఇవ్వాల. అది ఎవరు ఫెయిల్యూరు? నీ హయాంలో నువ్వు ఇవ్వాల్సిన డెవలప్డ్ ఫ్లాట్స్ కదా, డెవలప్ చేసి ఇచ్చావా? ఇవ్వలేదు. అది ఇవ్వకపోయినా కూడా అదే తెలుగుదేశాన్ని నమ్ముతున్నారు వాళ్ళు. ఈవెన్ అయిపోయిన తర్వాత మొన్న ఈయన 3 రాజధానులు అన్నాడు, అప్పుడైనా ఎలా అడ్డుకుంటామనే యాంగిల్లో, లీగల్గా ఎట్ట చేస్తాం ఇట్ట చేస్తామనే యాంగిల్లో పోయారు. కానీ ప్రాక్టికల్ వెళ్ళారు అక్కడైనా సరే, ఇదిగో నవనగరాలు ఇక్కడ కాదులేండి, మిగతా చోట్ల కూడా ఉంటుంది. అందులో ఇంకొక పెంట చేసింది ఏంటంటే అక్కడ 100,000 కోట్ల రూపాయలు. ఫస్ట్ చెప్పింది అంత 43,000 కోట్లతో అవుతుంది అని, తర్వాత 140 అని, తర్వాత 400,000 కోట్లు అని. అంత డబ్బులు బుద్ధున్నోడు ఎవడు పెట్టడు ఒక చోట 29 గ్రామాల్లో. అది ఎప్పుడైతే పెట్టట్లేదో అదే కదా ఇప్పుడు వైసీపీ పట్టుకుంది, నేను 100,000 కోట్లు ఎట్లా తెస్తాననేసి. కాబట్టి అక్కడ వాళ్ళ నాశనం చేసిన వాళ్ళ ఫ్యూచర్ మీద వీళ్ళే. ఇంకోటి ఆ ఉద్యమాన్ని వీళ్ళే లీడ్లోకి తీసుకుని అవతల వాళ్ళని ఎవరిని బతకనీయకుండా వస్తే కొడతారు, ఎవరిని తిరగనీయమంటారు, ముఖ్యమంత్రి వెళ్తున్నా బూతులు తిడతారు, ఇవన్నీ చేస్తారు. అంటే ఏంటి, అక్కడ దందాలు ఎక్కడ నడపాలని చూస్తున్నావు. అది ఇంకో ఫెయిల్యూరు. ఇంకొకటి లాస్ట్కి వచ్చేటప్పటికి అయిపోయింది, గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ ఒక చాయిస్ వచ్చింది. వచ్చినప్పుడు ఎమికబుల్గా కూర్చుంది, ఇదిగో వీళ్ళు కొంత భూమి ఎక్కువ ఇస్తానన్నారు, రేట్ ఎక్కువ ఇస్తానన్నారు, అలా కాకుండా ఇదిగోండి అక్కడ మీరు నవనగరాలు కాబోయిన 4 కాదు ఓ 3-4 పెట్టండి, ఇట్లా ఇట్లా పెట్టండి, మాకు ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, రోడ్లు ఇవ్వండి, ఇవి అంటే చేసేవాళ్ళు. అది చేయనీయకుండా మొత్తం చేస్తే మొత్తం చేయి, ఆ బొమ్మే చూపెట్టు, గ్రాఫిక్ ఒరిజినల్ చూపెట్టు, లేకపోతే వద్దు అంటే ఏమైంది? అది మేము కట్టలేం, ఇది వల్ల కాదు, వదిలేశారు. అంటే ఇక్కడ కూడా ఎమికబుల్ సొల్యూషన్ కాకుండా ఊహాజనితంగానే వాళ్ళని బతకమంటున్నారు. ఇప్పటికి కూడా ఏమంటారు, అట్ ఇది లేకపోతే మేము వదిలిపెట్టాం. అప్పుడు ఏమవుతుంది గవర్నమెంట్? ఇప్పుడు ఇది ఇంకోటి రెఫరెండం అని పెట్టింది ఎవరు? వీళ్ళు. ఇది అమరావతి రైతులు కూడా పోయి వచ్చారు కదా, ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళినప్పుడు ఏమైంది? అది మీ అంతటి మీరు తీసుకొచ్చారు దాన్ని. బెట్టింగ్ చేసేటప్పుడు చేతిలో డబ్బులు లేకపోయినా బెట్టింగ్ చేయొచ్చు, పోయిన తర్వాత మన ఎంట పడతారు. ఇప్పుడు ఇదే జరిగి వీళ్ళకి సంబంధం లేదు రాష్ట్ర రాజకీయంతో, కానీ ప్రతి రాజకీయానికి వీళ్ళు, విశాఖ స్టీల్ ప్లాంట్కి వీళ్ళే మద్దతు ఇస్తారు, ఏది ఉత్తరప్రదేశ్లో రైతుల దానికి వీళ్ళే మద్దతు ఇస్తారు. అంటే ఏంటి, నువ్వు పక్కా యాంటీ గవర్నమెంట్ పోతున్నావు సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి పక్కా, సెంట్రల్ స్టేట్కి వెళ్ళి నువ్వు ఎక్కడ సాధిస్తావు ఇంకెక్కడ ఏదైనా సరే? నీకు రాజకీయంతో సంబంధం ఉంది అక్కడ ఉన్నటువంటి సామాన్య రైతుకి, లేని దాన్ని వాళ్ళని రాజకీయాల్లోకి లాగుతున్నారు, మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఏమైంది దానివల్ల? వాళ్ళ పరువు తీస్తున్నారు, వీళ్ళ పరువు తీస్తున్నారు, మొత్తం మీద కలిపి ఏమైంది? ఆ ఫెయిల్యూర్ అనేటువంటిది వాళ్ళని నష్టపరుస్తున్నారు. ఇక్కడ నిజమైనటువంటి అవసరం లేకపోయినా తీసుకున్నటువంటి భూమి, వాళ్ళు కష్టంలో ఉన్నా ఇచ్చినటువంటి భూమి, వాళ్ళని ఈవేళ ప్రమాదంలో పడేసి పెట్టింది ఇది. మళ్ళీ రివర్స్లో మాట్లాడి వాళ్ళని అనవసరంగా జరగొడుతున్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్సీపీ మరొకసారి తన సత్తా చాటుకుంది, టీడీపీ ఫెయిల్యూర్స్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. మరొకసారి ఆలోచించుకుంటారా, ఆత్మవిమర్శ చేసుకుంటారా, ఏంటని చూడాలి. ఎనీవే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు కానీ, క్యాండిడేట్స్కి కానీ, కార్యకర్తలకు కానీ మరొకసారి కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇది వాళ్ళకి ఎస్ పాయింట్.